Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కావాలని ఓటమిని కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ చేసే రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపుతుంటాయి. ఆయన వారాహయాత్ర ద్వారా కావలసినంత పొలిటికల్ మైలేజీని సంపాదిస్తున్నారు. ఈ ప్రచారం ఆయనకు జనసేనకు ఉపయోగపడుతుందా? ఎన్నికల్లో విజయానికి బాటలు వేస్తుందా? పవన్ కళ్యాణ్ రెండో విడత యాత్రలో వాలంటీర్ల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళల అపహరణలో వాలంటీర్ల పాత్ర ఉందంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. మహిళల మిస్సింగ్కు సంబంధించి తన దగ్గర ఎన్సీఆర్బి డేటా ఉందంటూ ఆయన వివరాలను వెల్లడించారు. ఏపీలో దాదాపు 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని, దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన మొదటి విడత యాత్రలో కూడా చెప్పారు. ఏలూరులో జరిగిన సభలో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించడానికి, వాలంటీర్లపై ఆరోపణలు చేయడానికి ఓ ప్రధాన కారణం కనిపిస్తోంది. సీఎం జగన్ ఇటీవల కాలంలో పవన్పై విమర్శల డోసు పెంచారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నిస్తున్నారు. 3 పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ వివాహ వ్యవస్థతో పవన్ ఆడుకుంటున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ విషయం పవన్ను బాగా చికాకు పెడుతోంది. 3 పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ మహిళల్లో తనను సులకనం చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. అందుకే మహిళల మిస్సింగ్ గురించి పదే పదే ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్లపై కూడా పవన్ ఇరుచుకుపడుతున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. గత 4 ఏళ్లగా మహిళల మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో ఈ సంఖ్య ఏపీ కంటే ఎక్కువగా ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది, గతంలో అమ్మాయిలు కనిపించకపోతే చాలామంది తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లేవారు కాదు. ఇప్పుడు అలా కాదు. అమ్మాయి మిస్ అవ్వగానే ముందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. కేసుల పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం. వేల మంది అమ్మాయిలు మిస్ అయితే చంద్రబాబు అతని మద్దతు మీడియా చూస్తూ ఊరుకోవు కదా. పవన్ మాటలు చాలా డ్యామేజింగ్ అని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక వాలంటీర్ల మీద పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకు బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. గతంలో వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించినప్పుడు చంద్రబాబు కూడా వాళ్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నప్పుడు వచ్చి తలుపులు కొడతారంటూ ఆరోపించారు. తర్వాత వాళ్ల ప్రాధాన్యత అర్థమై వాళ్ల గురించి ప్రస్తావించడం మానేశారు. కానీ పవన్ వాలంటీర్లను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటి గడప దగ్గరకు తీసుకువెళ్లడంలో వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చాలామందికి వాళ్లంటే మంచి అభిప్రాయమే ఉంది. మీడియా దృష్టిని ఆకర్షించాలని, తన అభిమానుల చేత చప్పట్లు కుట్టించుకోవాలని, సంచలనం సృష్టించాలని పవన్ చేసే వ్యాఖ్యల వల్ల వాలంటీర్ల కంటే పవన్కే ఎక్కువ నష్టమనే అభిప్రాయం ఉంది. ఓటు వేసే ముందు ఏ పార్టీ వల్ల మేలు జరుగుతుంది అని ఓటరు ఆలోచిస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ ఓటు మాత్రమే నాయకులని పార్టీలను గెలిపిస్తుంది. ప్రభుత్వం మీద విమర్శల కంటే గెలిస్తే తానేం చేస్తానో పవన్ చెప్పగలగాలి. తన మేనిఫెస్టోను ఇప్పటి నుంచే జనాల్లోకి తీసుకువెళ్లాలి. వైఎస్ జగన్ నవరత్నాలు అంటూ 7 ముందు నుంచే తన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగారు. అఖండ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్కు ఉన్న ద్వేషం జనాలకు ఉండకపోవచ్చు. వైసీపీ మీద ఆ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల మీద చేస్తున్న ఆరోపణలు జనసేనానికి ఎలాంటి మంచి చేయవు. పాజిటివ్ ఓటును సాధించలేకపోతే పవన్ పార్టీకి మరోసారి ఘోర పరాభవం తప్పదు.